సరే మళ్ళీ మీ ఫ్యామిలీ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ వీడియోలన్నీ ఇవన్నీ చూస్తుంటే మీ అమ్మ ఎట్లా ఫీల్ అవుతుంటారు, మీ మమ్మీ ఎట్లా ఫీల్ అవుతుంటుంది? బాగా కొంతమంది బాగా ఊళ్ళో మంచి పేరు సంపాదిస్తున్నా అంటున్నారు, బాగా మీ కొడుకు మంచి స్థాయిలో ఉన్నారు, ఎక్కడ పెట్టినా మీ ఊరే కానొస్తున్నా అని చెప్పి మా అమ్మ వాళ్ళకి హ్యాపీగా ఫీల్ సంతోషంగా ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఊళ్ళల్లో కొంతమంది దోస్తాను ఉంటారు, నువ్వు బాగా ఎదుగుతుంటే నేను ఎంకరేజ్ చేస్తారు, అరే ఆవేశం నువ్వు సూపర్ రా, మా నూరు పేరు ఇలా పెట్టినావని. మరో వర్షన్ ఇంకో కొంతమంది ఉంటారు, అరే ఆవేశం కాడేంద్రా, ఊరంతా ఇజ్జత్ తీస్తుడా, వీడియోలు ఏందిరా, వాడేందిరా, వాని కత్తేందిరా, వాళ్ళకి నువ్వేం చెప్తావు? ఒక్కొక్కలాగా అంటారు వాళ్ళకి, వీళ్ళకి నేను సమాధానం చెప్పలేదు. నన్ను అభిమానించేవాళ్ళు, నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు నాకు తెలుసు, నేను ఎలా ఉన్నాను నాకు తెలుసు. వాళ్ళు వచ్చి నాకు కష్టం ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి ఆడుకుంటా, ఒక్కడు ఆడుకునే వాళ్ళు లేరు కాదు ఇప్పట్లో. వాళ్ళు అంటారు 100 మంది 100 రకాలు అనుకుంటారు, పెద్ద పెద్ద వాళ్ళు అంటారు ఆఫర్ నేను ఎంత మొన్న నిన్న కాక వచ్చినవాడిని, నన్ను అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక ఇద్దరు అంటారు. కానీ వాళ్ళకి నేను ఏమి అనట్లేదు, తప్పను వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు అంటున్నాడు. మనం మన ఏదో మనం వెళ్తా ఉంటాం, రేపు వచ్చి నాకు కష్టం దొరికితే నేను పోయినప్పుడు నాకు వచ్చి ఆడుకుంటా, ఎవరు ఆడుకోడు, ఎందుకంటే అందరం వాళ్ళకే చేసేది ఎవరు రాడు అంతవరకే. కానీ వాళ్ళు వచ్చి నేను చేస్తాను నిలుపు, నన్ను కామెంట్ పెట్టిన వాళ్ళు వచ్చి చేస్తాను, కానీ వాళ్ళ వల్ల నేను పైకి వచ్చాను. అక్కడ బ్యాడ్ కామెంట్ పెట్టేవాళ్ళు, మంచి కామెంట్ వాళ్ళు పెట్టిన వాళ్ళే నేను పైకి వచ్చాను. కానీ ఎందుకంత అంటే వాళ్ళు అంటున్నారు అది కామన్, కొంతమంది అంతా అంత పెట్ట ఒక్కడు. రేపు ఏదైనా నాకు ఒక బాధ అయితే, నేను ఏదైనా నాకు కష్టం అయితే వాళ్ళు కామెంట్లు అంటున్నారు. వాళ్ళు వచ్చి చూస్తున్నారు, ఇప్పుడు నాకు సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు, మేము అన్యా కొట్టి వాళ్ళు ఇంకా మంచి పేరు అంటే. ఇప్పుడు నేను చెప్తున్నారు కదా, మా ఊళ్ళో వాళ్ళు కొంతమంది కంపల్సరీ చెప్తా ఉంటారు, నాకు తెలుసు అది. కానీ వాళ్ళు వద్దు, ఎంత పొజిషన్ లో ఉన్నాడు, ఎంత ఉన్నాడు అని అనుకుంటున్నాను. ఇప్పుడు అర్థం నాకు ఆ పేరు వాళ్ళ వాళ్ళగా నేను మంచి పొజిషన్ లో మంచి స్థాయిలో ఉన్నాను, నేను ఎవరిని తప్పనను. టిక్ టాక్ చేసినప్పుడు బాగుందా పేరు నీకు, ఇప్పుడు యూట్యూబ్ లోకి వచ్చాక పేరు బాగుందా, ఇట్లా రెండుట్లో ఏది బాగుంది? టిక్ టాక్ లో ఉన్నప్పుడు కొంతమంది వ్యాధం చేశారు, నీకు టిక్ టాక్ ఎందుకు ఇలా అది ఇది అన్నాడు మా ఊళ్ళో వాళ్ళు కొంతమంది అలా. కానీ కొంతమంది నాకు సపోర్ట్ చేశారు. కానీ ఇప్పుడు టిక్ టాక్ వెళ్ళి నేను జబర్దస్త్ లోకి వెళ్ళాను, అప్పటి నుంచి నాకు బాగుండింది. మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్ లో ఎక్కడ పడితే నేనే కానిస్తాను కాబట్టి ఇంకా మంచి పేరు సంపాదించు అంటే మంచిగా అభిమానిస్తున్నాడు నన్ను. సో అయితే ఇప్పుడు యూట్యూబ్ లో ఎవరు ఏ వీడియో ఓపెన్ చేసినా నువ్వే కనిపిస్తున్నావు. సో ఈ కనిపించడం అనేది ఎన్ని రోజుల వరకు ఉంటుంది అనుకుంటున్నావు? అది కొన్ని రోజుల వరకే ఉంటుంది. అవతల ఏం చేద్దాం అనుకుంటున్నావు? అవతలగా ఏదో ఒకటి చేద్దాం అనుకోండి. ఏదో ఒకటి అంటే ఏదో ఒక సీరియల్ ఫిక్సింగ్ ఉండాలి ఉంటుంది కదా, అందుకే ఏదో ఒక క్యారెక్టర్ లో. అదే నీ ఫ్యాన్స్ కి ఒకసారి క్లారిటీ ఇస్తే ఏముంటది అంటే, మా ఆపరేషన్ స్టార్ ఈ ప్రాజెక్ట్ అయిపోయినాక ఇంకో ప్రాజెక్ట్ లో దిగుతుండు బా, మేము అందరం వెయిట్ చేస్తున్నాం ఈగల్లి అని ఒక క్లారిటీ వాళ్ళకు ఉంటుంది. సో అందుకే ఈ ఈ చూసేదంతా అయిపోయినాక ఏం చేద్దాం అనుకుంటున్నావు నెక్స్ట్? యూట్యూబ్ మొత్తం అయిపోయింది ఇప్పుడు, కొన్ని రోజుల వరకు ఉంటుంది, కొన్ని రోజుల వరకు, దాని తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏదో ఒక క్యారెక్టర్ వెబ్సిరీస్ కానీ షార్ట్ ఫిలిమ్స్ కానీ, వీటిల్లో కవర్ సాంగ్లు కానీ, సీరియల్లో కానీ అవకాశం వస్తే సీరియల్లో, సినిమాలో ఏదో ఒక రోజులు అది చేసుకుంటే వెళ్తాం అనుకున్నాను. ఎక్కడైనా నేను చేయగలుగుతాను అంటే ఏదో ఒక క్యారెక్టర్లో నేను యూట్యూబ్ లేకుండా ఏదో ఒక దాంతో చేయగలుగుతాను, చేయాలనుకున్నాను. ఏదో ఒక చిన్న చిన్న రోల్స్లో కానీ అలా ఉంటే చాలు నాకు, అన్నది నవ్వించాలి నేను ఎక్కువ. సో మొత్తమే నవ్వించాలి, నవ్వించాలి. నన్ను చూస్తే నవ్వుతాడు, నా మాట నవ్వుతాయి అజ్జాలు, నేనేం ఫీల్ అవ్వట్లేదే. సో అయితే ఇప్పుడు ఇంతగానం నవ్వించే ఆవేశం సార్ వెనకాల ఏమైనా ఏడిపించే సీన్లు కానీ, ఏడిపించే ముచ్చట్లు కానీ ఏమైనా ఉన్నాయా? ఉంటే మా అమ్మతో షేర్ చేసుకో, ఎందుకంటే ఎప్పుడు నేను చూస్తేనే నవ్వుతారు కదా. మరి ఆ జనాలు కూడా ఏడ్చే సందర్భాలు ఏమైనా ఉంటే వాళ్ళతో చెప్పుకోవచ్చు. ఏముంటాయన్నా, నన్ను చూసి కొంతమంది చాలా మంది వేలం చేస్తారు, బాడు పెడతా ఉంటారు, అవన్నీ ఇంకా కామనే. ఎక్కువ మనం మంచి అయినా ప్రతి ఒక్కరు వేలం చేస్తాం, ప్రతి ఒక్కరికి ఏదో ఒక లాభం ఉంది. అది నాకు బాగా సన్నగా ఉండడం ఎక్కువ కామనే, నా స్కూల్లో లైఫ్లో జరిగింది, బయట జరిగింది, ఇలా అన్నిట్లో జరుగుతూ ఉంది. నేనే పడేసుకుని కానీ దానివల్ల నేను పైకి వచ్చాను, ఇలాగైనా బెనిఫిట్ ఒకటండి నాకు సంతోషంగా ఉంది. ఎందుకు ఒక మనిషిని అంత అనేవాళ్ళు ఆలోచించుకోవాలి, ఈ మనిషిని అనేటప్పుడు మా నాన్నగా వాళ్ళు అనేవాళ్ళుగా ఎంతో మంది ఉంటారు, ఎంత బాగున్నా ఎవరినో ఒకరు అంతా ఉంటారు, ఎవడొకడు వద్దు వంకలుగా ఉన్నారు, ఏదో ఒక లాభం పెట్టనే ఉంటారు. కానీ వాళ్ళు బయటపడ్డు ఒకరు ఒక్కొక్కరు అంటారు. ఇప్పుడు నీ స్కూల్ లైఫ్ లో ఏమైనా నాటకాలు వేయడం కానీ, స్కిట్లు చేయడం కానీ, ఇంకేమైనా అట్లా నీకు ఏమైనా అనిపించింది? ఇప్పుడు నా స్కూల్ లైఫ్ లో నేను ఏం నాటకాలు ఏం చేయలేదు, కానీ మా ఊళ్ళో మాత్రం వినాయక పండుగలు ఏమైనా పండుగలు వేస్తాను, అప్పుడప్పుడు డాన్సులు వేయడం, చిన్న చిన్న కామెడీ అంటే నన్ను చూసి మా ఊళ్ళో వాళ్ళు జోకులు వేయడం, నవ్వుకోవడం, అలా అలా వేలో వెళ్ళిపోతా ఉంది. అప్పటి నుంచి నాకు అనిపించింది అలా నువ్వు పక్క కమ్యూనింగ్ అవుతావు, నువ్వు ఏమన్నా పట్టించుకోవు, నీ మీద ఎంత బూట్లు వచ్చినా నువ్వు పట్టించుకోవు, నువ్వు చెయ్యవు అది ఇది అంటున్నారు. దానివల్ల నేను ఇలాగే నా ఏలో వెళ్ళిపోయినాను. ఒరే నా వల్ల ఎంత వస్తున్నాను కదా, నేను వినాయక పండుగ వచ్చినప్పుడు నేనే డాన్సులు, చిన్న చిన్న
పాటలు పాడేటప్పుడు కొన్ని కొన్ని మేలో అందరిని ఎంటర్టైన్ చేస్తాం అంట మా ఊళ్ళో వాళ్ళని. పాటలు కూడా పాటలు అంటే ఎక్కువ రావు, మామూలుగా డాన్సులు అని ఎక్కువ. సరే ఒక పాట రా మామూలుగా, అప్పుడు అప్పుడు వాడినా పాడైనా పర్లేదు, ఇప్పట్లో ట్రెండింగ్ లో ఉన్న పాడైనా పర్లేదు, ఒక పాట పాడితే ఇంకా బాగుంటుంది. మనిషి అంతా ముక్కలు చేసి తప్పుకు వెళ్తా వెన్నుకు నీసం, ఊరించి ఊర చేసి తప్పుకు వెళ్తా వెన్నుకు నీసం, ఇంకా ఇంకా నాకై పానానిస్తా నీకై. అంటే నాకు ఎక్కువ రావన్న పాటలు ఒక లైన్ రెండు లైన్ తప్పక, ఎందుకంటే బాధలో ఉన్నప్పుడు అంటే బాధ అంటే ప్రతి ఒక్కరికి మనిషికి బాగుంటాయి, ఎవరో ఒకరికి ఉంటుంది, కానీ నేను అలా ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు లేనిప్పుడు ఇలా పాటలు పాడుకుంటా ఇలా ఉంటాను అంతే గాని ఇంకా ఇంకేం లేదు. లవ్ వాళ్ళతో ఫోన్ మాట్లాడాలి అన్న, లవ్ అనేది వేసన్న, ఎందుకంటే నమ్మించి మోసం చేస్తారు. ఎవరు మీ నువ్వా ఆమె అంటే అమ్మాయా? అమ్మాయి ఏం కాదు, మన వల్ల కదా ఎన్నుకోవాలి. నా మగం చూసి ఎవరు డాకర్ చేయరు అది నాకు ఆల్మోస్ట్ తెలిసిపోయింది. ఇంకా దానివల్ల నేను వద్దు ఎవరు చేయను అంటే నువ్వు ఫిక్స్ అయిపోతున్నావు నా మొహం చూసి ఎవరు లవ్ చేయరని అర్థమైపోయింది నాకు, అర్థమైపోయింది దానివల్ల. ఇంకా మరి ఇప్పుడు నీ మొహం చూసి నువ్వే ఫిక్స్ అవుతున్నావు నన్ను చూసి ఎవరు లవ్ చేయరని, మరి ఏంది ఈ మధ్య ఏ ఇంటర్వ్యూకి పోయినా ఆ ఇంటర్వ్యూలో నీకు ఆపోజిట్లో ఉన్న యాంకర్ కానీ ఇంకెవరు కానీ వాళ్ళకు ప్రపోజల్ చేసి ఫ్లవర్స్ ఇవ్వడం ఇంకేదేదో ఈ మధ్య కొంచెం కాంట్రవర్సీ కూడా అవుతుంది నీ మీద, ఒక యాంకర్కు నీకు మధ్య ఏదో నడుస్తుంది అని చెప్పేసి. ఏం నడుస్తుందో తెలీదు, మరి ఏదో నడుస్తుంది అని కూడా కాంట్రవర్సీ నడుస్తుంది, మరి దాని గురించి ఏం చెప్తావు? ఏం నవ్వలేదు, బెస్ట్ ఫ్రెండ్స్ అమ్మాయి అందరు జనాలు చేసి ఆల్మోస్ట్ ఎవరో అడుగుతామని నాకు తెలుసు. అంటే అలంకృత కాకుండా ఇంకెవరైనా ఉండరేమని మా ప్రయత్నం. అలంకృత అని అందరికి తెలుసు, అలంకృత వన్ మాత్రమే, ఇంకా 2, 3, 4, 5, 6 ఇట్లా నెంబర్లు వినిపిస్తున్నాయి. అట్లా ఎవరన్నా ఉన్నారేమని పేరు ఏమైనా చెప్తేమని? నా నిజం చెప్తున్నా నాకు ఎవరు లేరు. అలంకృత కూడా లేదు, అలంకృత బెస్ట్ ఫ్రెండ్ నా యాంకర్ బాగుంటుంది. ఆమె ఫస్ట్ ఫ్యాంక్ వీడియో చూశాను, కొన్ని ఇంటర్వ్యూస్ చూశాను. అక్కడ పడిపోయినా పైగా ఆమె ఇంటర్వ్యూలకు ఫిదా అయిన అంటున్నా. పడిపోవడం అంటే ఇప్పుడు లవ్ లో పడిపోవడం అంటలే నేను. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు నీకు ఎట్లా ఆవేశించిన డైలాగ్ చెప్తే పడిపోతారు, ఫ్యాన్స్ ఉంటారు. సో ఆమె ఇంటర్వ్యూకి అట్లా నువ్వు ఫ్యాన్ అయినావు అంటున్నా ఫస్ట్ టైం? ఫస్ట్ టైం. సో అట్లా ఫ్యాన్ అయిన తర్వాత బెస్ట్ ఫ్రెండ్ అయింది? బెస్ట్ ఫ్రెండ్ నన్ను ఒకరోజు ఇంటర్వ్యూ చేసింది, నాకు బాగా సపోర్ట్ చేసింది, ఇప్పటికే సపోర్ట్ చేస్తూ ఉంటుంది, ఇలా అని ఇలా అని నాకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఫుల్ సపోర్ట్ చేస్తాను, నా బెస్ట్ యాంకర్ అని నా దృష్టిలో. ఇద్దరు చాలా మంది అనుకుంటాను లవ్ లివ్ గివ్ అని, లవ్ లేదు ఏం లేదన్న, కానీ బెస్ట్ ఫ్రెండ్స్ అని ఉంటే జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. సరే ఇంకొన్ని విషయాలు నాకు కూడా తెలుసు అలంకృత గురించి నీ గురించి, మరి అవి నువ్వు బయట పెడతావా లేదు నా నోటి నుంచి బయటకు వస్తాయనేది చూద్దాం, వెయిట్ చేద్దాం. ఈ మధ్యకాలంలో అంటే ఇంతకుముందు టిక్ టాక్ ఉన్నప్పుడు కొన్ని అవార్డ్స్ వచ్చినాయి, మరి అట్లా ఏమైనా నీకు అవార్డ్స్ ఏమైనా ఇచ్చారా టిక్ టాక్ లో? నా టిక్ టాక్ లో ఏం అవార్డ్స్? అంత పెద్ద స్టార్ ఆవిషన్ స్టార్ కి అవార్డు ఇవ్వకపోయింది అసలు నాకు అర్థం కాదు. పెద్ద స్టార్ కాదు, మామూలుగానే ఉన్నాను కదా. స్టార్ అని పేరు పెట్టుకున్నావు కదా, నేను పెట్టుకోవట్లేదు, ఫ్రెండ్స్ పెట్టాను. సరే.